ఎప్పుడో ఎంఆర్ఓ కలెక్టర్ కూడా రాసి రాష్ట్రానికి పంపించాడు ఎప్పుడేం జరగకపోతే అప్పుడు మాకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రిక్వెస్ట్ చేస్తే మేము జీఎం రైల్వేస్ కు రాశాం వాళ్ళందరూ లేసారు స్టేట్ టు స్టేట్ అంటే నేను ఛత్తీస్గఢ్ సీఎం తో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ట్రైన్ పెట్టుకున్నారు ఈ లోపల ట్రైన్లు లేవని మేమన్నా ఇక ఎక్కడన్నా వాళ్ళు పోతారని బస్సులు మాట్లాడుకున్నాం ఆ బస్సులను ఎక్కేయడానికి వస్తే ఇక్కడ 144 సెక్షన్ లో నేను చూపు కూడా రాదు ఎందుకంటే మీకు ఏముంది 3 పీపుల్ 144 సెక్షన్ 5 దాటితే 144 సెక్షన్ నేను 5 కూడా దాటాను అది ఏం తప్పు సార్ ప్రికాషన్ మెజర్ నేను రౌడీనా లేకుండా నక్సలైట్నా నేను ఫార్మర్ పీసీసీ ప్రెసిడెంట్ ఫార్మర్ ఎంపీని ఇదేం దౌర్జన్యమండి మైగ్రేట్ లేబర్లను కూడా సాయం చేయడం నా తప్పైతే నాకే శిక్ష ఇవ్వండి ఏంటిది ఇది ప్రజాస్వామ్యం లేదు ఇది డిక్టేటర్ రాజ్యం నడుస్తున్నది రైలు ఎక్కడ తీసుకుపోతున్నారు వేరే పార్టీ వాళ్ళకి చెప్పరు రిసీవింగ్ ఆలే సిఎఫ్ ఆలే అంటే ఏమిటి నిన్నటి దానికి నువ్వు పట్టించుకోలే మైగ్రేట్ లేబర్ కు నువ్వు అండం పెట్టినావురా బాబు మైగ్రేట్ లేబర్ ఓటర్లు కాదని నువ్వు ఎక్కడ సాయం చేయలే ఇవాళ తీసుకుపోయేటోడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మేము 85% మేము పట్టుకుంటామంటే అప్పుడు నీ పెద్దరికం స్టార్ట్ అయింది ఇవాళ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిండో నాకు చెప్పి ఇంతవరకు అంటాడు ఏమై అడిగినా నేను సీఏ గారిని అడిగితే సార్ 144 సెక్షన్ అన్నాడు ఐఎమ్ నాట్ కమింగ్ ఇన్ ది 144 సెక్షన్ వీఆర్ ఓన్లీ 3 పీపుల్ 3 పీపుల్ హౌ యూ కెన్ యూ కమింగ్ ఇన్ ది 144 సెక్షన్ ఇదేమిటండి పోనీ నేను ఇక్కడ వచ్చి నేను ఏది మీటింగ్ పెట్టినా కేవలం మైగ్రెంట్ లేబర్ ను పంపాలని వచ్చిన మా సొంత పైసలు పెట్టి బండ్లు పట్టి పంపిద్దామని లోకల్ నాయకులతో మాట్లాడితే జబర్దస్త్ అరేంజ్ చేస్తారు ఇది ప్రజాస్వామ్యం అయితే లేదయా కేసీఆర్ భయపడుతున్నాడు అక్కడ పోతిరెడ్డిపాడు అని కప్పచెప్పేసాడు జగన్ కు తెలంగాణ ఎడారైపోతుంది దక్షిణ తెలంగాణ అంతా ఎడారైపోతుంది ఇప్పుడు కొత్త కార్యక్రమం కరోనాలో కూడా నేనే పెద్ద పని చేసినాడు కేంద్ర ప్రభుత్వమే 20 లక్షల కోట్లు ఇచ్చింది నిన్నటి దానికే నువ్వు కోట్ల రూపాయలు వసూలు చేసిన లెక్క చెప్పినావురా బాబు ఎంతో మంది దానం చేసిండ్రు గతంలో సాయం చేస్తే రోజు పట్టికొచ్చేది ఇవాళ ఇంతమంది ఇచ్చింది ఇవాళ ఇద్దరు దానిక చెప్పిండా ఎన్ని కోట్లు వచ్చినాయి చెప్పిండా ఎంత వచ్చింది నువ్వు దేనికి ఖర్చు పెట్టావని చెప్పిండా ఇది అన్యాయం అండి సరే వాళ్ళు ఏ కేసు పెడతారో పెట్టని బట్ ఇట్ ఈస్ అ సీరియస్ అనవసరంగా ఏది జబర్దస్తి ఇతర పార్టీల వాళ్ళని అణగదొక్కాలని ఆయన మాట్లాడితే ఏడున్నది అపోజిషన్ అంటాడు కేసీఆర్ ఇంత అహంకారం అవసరం లేదురా బాబు బీజేపీకి 2 సీట్లుండే ఇవాళ దేశానికి పరిపాలిస్తున్నారు ప్రజలు వేస్తారా ఓట్లు నువ్వు వేయవు ఏదో అనుకుంటున్నావు ఇదేదో పర్మనెంట్ అనుకుంటున్నావు నీకెన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఎన్ని ఓట్లు వచ్చినాయి రా బాబు నీకు 10-11 అసెంబ్లీ గెలిచినావు 2 పార్లమెంట్ గెలిచినావు ఇదేం దాదాగిరి నాకు అర్థం కాదు అటు పోతిరెడ్డి పాడితే మేము చేస్తున్నాం అన్యాయం జరిగిపోతుంది మా నీళ్ళని కొట్టుకోబోతున్నాయి ఇక్కడ మేము మైగ్రెంట్ లేబర్ పాపం బాధపడుతున్నాను వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఏం తప్పు చేసినా నేను రౌడీనా నక్సలైట్నా ఎందుకు అరెస్ట్ చేసినో నాకైతే అర్థమైతలేదు అందులో ఇప్పుడు కాటన్ రైతులు వాళ్ళు కొనుగోలు చేస్తలేరు పత్తి కొనుగోలు చేస్తలేరు ఏది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొట్టలేదు రైతులు పరిశ్రమలు ఉన్నారు వాళ్ళకి ఏం తెలిసిందంటే హనుమంతన్ వస్తే తప్పనిసరిగా మైగ్రెంట్ లేబర్ ఇట్స్ పెట్టి కాటన్ గ్రేస్ దగ్గర పోతారని నన్ను అరేంజ్ చేస్తున్నా రైతుల పక్షాన ఉండొద్దా మేము రైతులకు న్యాయం చేయాలని అడగొద్దా ఇవాళ ఏం చేస్తున్నాను నేనే మీటింగ్ రాలేదురా బాబు మైగ్రెంట్ లేబర్ పంపడానికి వచ్చినంటే కూడా లేదని జబర్దస్తి అరేంజ్ చేసి తీసుకొచ్చిండ్రు చూడండి ఇది ప్రజాస్వామ్యమా మీరే తెలుసుకోండి నేను తప్పు చేస్తే దానికి ఏ శిక్ష కంటే నేను రెడీ కానీ నేను ఎలాంటి తప్పు చేయలే మైగ్రెంట్ లేబర్ కు లాభం చేయాలి వాళ్ళ ఇంటికి పంపాలి వాళ్ళ పిల్లలు పాపం నడుచుకుంటూ పోతున్నారు అని వాళ్లకు బస్ సౌకర్యమో లేకుంటే లారీ సౌకర్యమో లేకుంటే ప్రైవేట్ వెహికల్ ఇచ్చి పేవడానికి పైసలు కూడా తీసుకొచ్చిన సాయం చేద్దామని ఇక చూడు ఇంత దాదాగిరి చేస్తున్నారు నిన్నటి దానికి ఒక్కరికి అన్నం పెట్టాలే మీరు మైగ్రెంట్ లేబర్ అన్నం పెట్టినవరా బాబు వాళ్ళంతా ఓటర్లు కాదు కదా వాళ్ళకి అన్నం పెడితే ఏం లాభము
అని మళ్ళా సార్ అయిపోయి అయిపోయి ఇచ్చిండు 1700 అందులో సగం తాగేసి తాగిందా లేదా ఉన్న పాఠశాలలన్నీ పేసేసి అయిపోయి ఇది కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా దానికి మేము డబ్బు గురించి కాదు ఇక కళ్ళు చాపు కూడా ఓపెన్ అయిపోయింది ఇవాళ ఇక తాగండి తినండి పట్టండి నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.